కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. విధుల నుండి తొలగించిన 44 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. సిఐటియు అధ్యక్షుడు మాట్లాడుతూ అన్యాయంగా 44 మంది మున్సిపల్ కార్మికులను తొలగించారని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. లేకపోతే మా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అన్నారు. పలుమార్లు ఎమ్మెల్యేని కమిషనర్ని కలిసి విన్నవించకుండా ఇక ఉపయోగం లేదని చెప్పి భావించే గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తే సాక్షాత్ గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీళ్ళందరినీ తొలగించడం అన్యాయం, వీళ్ళందరినీ యథావిధిగా తీసుకోవాలని చెప్పి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనరు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, మీ కోర్టు ఆర్డర్ వచ్చినా ఏమొచ్చినా మేము తీసుకునేది లేదు, ఎవరు చెప్పుకున్నా చెప్పు అని చెప్పి పద్ధతుల్లో ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము, వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ తొత్తులుగా ఉన్నటువంటి అధికారులు ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పి చెప్పడం కోసమే ఈరోజు మన దైనందిన డిమాండ్లతో పాటు తొలగించినటువంటి కార్మికులను యథావిధిగా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.